నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షపై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ పరీక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకన పలుమార్లు జరగడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సో విద్యా వ్యవస్థలో కూడా ఈ రాజకీయాన్ని ఎలా చూడొచ్చు? గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకన ఇన్నిసార్లు జరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు వెనక ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం, మన వీక్షకులకు కూడా నమస్కారం. సో గ్రూప్ 1 పరీక్ష అంటే ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసిన విషయమే, కానీ ఇంతవరకు మనం ఎప్పుడూ చూడలేదు ఒక్క పరీక్ష పేపర్ని ఇన్నిసార్లు మూల్యాంకనం చేయటం. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇన్నిసార్లు అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటారు? దీని వెనక ఎవరు లబ్ధి పొందారంటారు? ఇప్పుడు కేంద్రంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంత ఇంపార్టెంటో రాష్ట్రాల్లో కూడా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అంత ప్రాధాన్యత గల ప్రతిష్టాత్మకమైన సంస్థలు. రాష్ట్రంలో అతి ఉన్నతాధికారులని, అత్యంత ఉన్నతాధికారులని ఎంపిక చేసే బాధ్యత ఏపీపీఎస్సీ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలా పనిచేసిందో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా గతంలో ఇలాగే పనిచేసింది. రెండు జంట పిల్లల్లాగా, కవల పిల్లల్లాగా ప్రవర్తిస్తున్నాయి. అన్ని వ్యవస్థలు ఆంధ్రప్రదేశ్లో ఎలా వ్యవహరిస్తున్నాయో, ఎలా పనిచేస్తున్నాయో, నిరుద్యోగులకి ప్రాణ సంకటమైనటువంటి ఈ పరీక్షలను కూడా వాళ్ళు చాలా తేలిగ్గా తీసుకున్నారు. దాన్ని ఒక క్రీడగా తీసుకున్నారు, దాన్ని ఒక జోదంలాగా తీసుకున్నారు. డబ్బు చేసుకోవడానికి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం చేసినట్టు క్లియర్గా కనపడుతుంది. ఒకసారి మూల్యాంకనం చేసిన తర్వాత రెండు సార్లు మాన్యువల్ పద్ధతిలో మూల్యాంకనం చేసి వాళ్ళకి కావాల్సిన అభ్యర్థులు పైకి వచ్చే వరకు కూడా మనం తిప్పుతారు చూడండి, ఈ నంబర్ గేమ్ లాగా ఒక నంబర్ వచ్చారాక అట్లాంటి ఒక మ్యానిపులేషన్ చేశారు వీళ్ళు. దుర్వినియోగం, అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. ఇవాళ ఈ తీర్పు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి చెంప పెట్టే కాదు, అసలు తల పగలాల్సినంత తీర్పు. అసలు ఆ టైంలో 2018లో ఇచ్చినప్పుడు ప్రొఫెసర్ ఉదయ్ భాస్కర్ గారిని, ఆ తెలుగుదేశం టైంలో చైర్మన్గా ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు నిరుద్యోగులు ఎంతో సంతోషించారు. ఒక వృత్తిపరంగా విద్యారంగం నుంచి వచ్చిన వ్యక్తి, పారదర్శకంగా నిజాయితీగా ఉండే వ్యక్తి చైర్మన్గా వచ్చాడని, అప్పుడు అసలు ఏ విధమైన ఫిర్యాదులు లేవు, అందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు, చక్కగా జరుగుతున్నాయి అని. కానీ 2019లో తెలుగుదేశం ఓటం తర్వాత ఎప్పుడైతే వైఎస్ఆర్సిపి వచ్చిందో, విద్యారంగం నుంచి కాకుండా అంతకుముందు పోలీస్ రంగంలో ఆయనకి విశ్వసనీయంగా పనిచేసిన గౌతమ్ సవాంగ్ని చైర్మన్గా పెట్టి ఈ కార్యక్రమం నడిపారు, తెరదీశారు. తెరదీసి మరి ఎంత ఉన్నత వర్గాలకి ఇందులో వాళ్ళకి కావాల్సిన స్వార్థం లేకపోతే, మూడు సార్లు చేసి అభ్యర్థుల్ని తికమక చేసి మొదటి అభ్యర్థుల్ని పోగొట్టారు, రెండోసారి మూడోసారి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వచ్చారాక చేశారంటేనే ఇవాళ ఇంత టైం పట్టిందంటే నిరుద్యోగులు ఎంత మానసిక వ్యధ అనిపించుంటారు. 6 ఇయర్స్ అమూల్యమైన వయస్సు దాటిపోయింది, చాలామంది అభ్యర్థులకి వయసు కూడా దాటిపోయింది. దాన్ని రద్దు చేసి మళ్ళీ వితిన్ 6 మంత్స్లో మెయిన్స్ కండక్ట్ చేసి ప్రాసెస్ చేయమన్నారు. చాలా తీవ్రమైన జడ్జిమెంట్, అంటే జడ్జీలు అర్థం చేసుకున్నారు అసలు ఎటువంటి అన్యాయం జరిగింది ఇది నిరుద్యోగులకి, ఈ 6 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎంత క్షోభ పెట్టారనేది. ఇప్పుడు ఆ ప్రిలిమ్స్లో రాసిన అందరికీ కూడా ఇందులో అది మెయిన్స్ రాసేటందుకు నేను అర్హత కలిగించినట్టే అని నేను భావిస్తున్నా, ఎందుకంటే కోర్టు జడ్జిమెంట్ కూడా అలాగే ఉంది, వాళ్ళందరినీ మళ్ళీ మెయిన్స్ రాయించమంది. కాబట్టి వయసు దాటిపోయిందనే ఒక కొన్ని వంక పెట్టుకుని వాళ్ళని రాయటానికి అభ్యంతరం పెట్టకుండా వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినందుకు మనం గౌరవ న్యాయస్థానాలను అభినందించాలి. కనీసం కొంతలో కొంతన్నా బెటర్ లేట్ దాన్ ఎవర్ అని. ఇప్పుడు న్యాయం అనేది చాలా ఆలస్యం జరిగింది, జరిగినా కూడా న్యాయం జరిగింది లేటుగా అయినా. ఇది గౌతమ్ సవాంగ్ సీతారామాంజలి గారిని, ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, తర్వాత కొంతమంది ప్రభుత్వం అనధికారికంగా నియమించిన సభ్యులు కూడా ఇందులో ఉన్నారు. వీళ్ళందరి స్వార్థానికి ఈ గ్రూప్ 1 2008 నోటిఫికేషన్ బలైంది. ఈ వాటికి ఎన్ని నోటిఫికేషన్లు అయ్యి ఎంతమంది గ్రూప్ 1 అధికారులు వెళ్ళిపోయేవాళ్ళు బయటికి గ్రూప్ 2 కానీ ఏపీపీఎస్సీ ద్వారా, కానీ అట్లా బ్రేక్ పడిపోయింది. ఈ దీనికి కావాల్సినటువంటి ఎంపీ చేయడానికి ఇందులో డబ్బులు బాగా ప్లే అయినాయా లేకపోతే రాజకీయం కోసం చేశారా అనేది మనకి పూర్తిగా తెలియదు. రాజకీయం కోసం అయితే కాదు, కేవలం డబ్బు దండుకున్నారనేది బాగా బయటకు వినపడుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా ఎవరైతే నిరుద్యోగులు మూడో
లిస్టులో సెలెక్ట్ అయ్యారు వాళ్ళు డబ్బులు ఇచ్చిన విషయాలు బయటకు వస్తాయి. ఇవాళ కాకపోతే రేపైనా ఇప్పుడు వైఎస్ఆర్సిపిలో చిలకలూరుపేట విడదల రజనీ గారు కనుక మొన్న ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపిక చేసి 6.5 కోట్లు తీసుకున్నట్టు ఇందులో కూడా డబ్బులే ప్రాధాన్యత ప్లే అయినాయి. ఇప్పుడు రోజా గారు కూడాను అక్కడ నగర నియోజకవర్గంలో ఒక ఎస్సీ మహిళ నుంచి మున్సిపల్ చైర్పర్సన్ పోస్ట్ ఇప్పిస్తామని 30 లక్షలు క్యాష్ తీసుకుంది. ఇవన్నీ కూడా డబ్బులతోనే నడుస్తున్నాయి వ్యవస్థలో. అటు అధికారులైనా ఇటు అధికార ఏపీపీఎస్సీ అయినా కూడా అదే పరిస్థితి. కాబట్టి ఇప్పుడు కన్నా నిరుద్యోగులకి పట్ల వచ్చే ప్రభుత్వాలైనా కూడా నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించి ఇంటర్వ్యూలు జరిగేటట్టు అర్హులైన వాళ్ళని మెంబర్లుగాను చైర్మన్లుగా పెట్టాలని నిరుద్యోగులు కూడా కోరుకుంటా ఉన్నారు.